Hello, hi friends, welcome to my channel. This is my channel. Lo recipe vachesi entante avasa ginjala karam podi andi. So, ee avasa ginjala karam podi ni ela prepare chesukovalo chuddam randi. And ide first time man channel ki visit chesthe man channel subscribe chesukondi friends. So, manaki avasa ginjala karam podi kavalsina padarthalu entante avasa ginjalu, danyalu, jeelakarra, aavalu, pachchanaga pappu, karivepaku. వెల్లుల్లి రేకలు నేనైతే 5 నుండి 6 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి అలాగే మీ రుచికి తగినంత ఎండు మిరగాయలు కూడా తీసుకోండి నేనైతే 15 నుంచి 20 ఎండు మిరగాయలు తీసుకున్నాను సో ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకోండి సో దీని తర్వాత ఏం చేయాలంటే ఒక pan తీసుకొని ఆయిల్ వేయకుండా ఆ pan లో మన సో మనం తీసుకున్న అవసగింజలు అనేవి ఆ pan లో వేసుకొని సో అవి రోస్ట్ చేసుకోవాలండి సో మంచి అరోమా ఫ్లేవర్ అనేది వస్తది అవి వేగే కొంది సో ఇంకా అయితే అవసగింజలు చేదుగా ఉంటాయండి సో వేగే కొంది దాంట్లో ఉన్న చేదు అనేది పోతది సో అవి వేగనియో లేదో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అదే గుర్తన్నమాట సో నాకైతే అరౌండ్ ఒక 10 టు 15 మినిట్స్ పట్టనియండి సో అన్ని అలా వేగిపోయాక ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ లోపల ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో అదే pan పెట్టి స్టవ్ పైన మనం ఇందాక తీసుకున్న తాలింపు సరుకులు అనేవి రోస్ట్ చేసుకోవాలి ఐ మీన్ ఫ్రై చేసుకోవాలండి సో నేను ఇందాక తీసుకున్న ధనియాలు జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా యాడ్ చేశానండి అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదు అన్నీ ఒకేసారి యాడ్ చేస్తే హీట్ అనేది సరిపోక అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో రోస్ట్ అనేది అవ్వాలన్నమాట సో ఒకటి రోస్ట్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకొకటి అలా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో రోస్ట్ అనేది అవుతుంది సో గుర్తుపెట్టుకోండి సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తున్నా హై ఫ్లేమ్లో పెడితే ధనియాలు ఇవన్నీ మాడిపోతాయి అండ్ మనకి కారపొడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అని గుర్తుపెట్టుకోండి పచ్చిశనగపప్పు కొంచెం లైట్ బోల్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనకి తాలింపు సరుకులు అనేవి వేగిపోయినట్టే సో తీసుకుని దీన్ని కూడా ప్లేట్లో చల్లార్చుకోండి ఇప్పుడు మనం ఫ్రైకి సరిపోయేంత తాలింపు పెట్టుకోవడానికి సరిపోయేంత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని సో మనం ఇందాక చూపించిన ఎండు మిర్చి అండ్ అలాగే మన ఎల్లుల్లిపాయడు అండ్ కరివేపాకు ఫ్రై చేసుకోండి ఫస్ట్ కరివేపాకు వేసి ఫ్రై చేయండి దానివల్ల కరివేపాకు అనేది క్రిస్పీగా తయారవుతుంది సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక అవి కూడా తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి సో దాని తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ యాడ్ చేసి ఫైన్ పౌడర్ కింద చేసుకోండి సో అది ఫైన్ పౌడర్ అయ్యాక టేస్ట్కి సరిపడంత సాల్ట్ అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అవస గింజలు అనేవి యాడ్ చేసి సో వాటిని కూడా ఫైన్ పౌడర్ కింద పేస్ట్ చేయండి సో ఇవి కూడా పేస్ట్ చేసిన తర్వాత సో చూస్తున్నారు కదా ఎలా అవసగింజలు అయితే పేస్ట్ చేశానో కొంచెం తడితడిగా ఉంటుందండి నేనైతే వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదు సో ఇప్పుడు ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు వెల్లుల్లిపైన యాడ్ చేసి ఇప్పుడు కూడా ఫైన్ పేస్ట్ అనేది చేసుకోండి పౌడర్ లాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు సో చూస్తున్నారు కదా నేను స్టెప్ వైజ్ ఎందుకు యాడ్ చేశానంటే ఒక్కసారి అన్నీ యాడ్ చేస్తే కరెక్ట్ క్వాంటిటీలో ఫైన్ పౌడర్ కింద అవ్వట్లేదండి అందుకే స్టెప్ వైజ్ యాడ్ చేసుకుని చేస్తే మనకి అన్నీ ఫైన్ పౌడర్ కింద యాడ్ అవుతాయి సో మనం వేపుకున్న పప్పులు ఇవన్నీ మనం తింటున్నప్పుడు మధ్యలో క్రిప్సీగా తగులుతాయి సో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం పొడికున్న ఎంతో రుచికరమైన ఈ అవస గింజల పొడిని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఎన్నో రుచికరమైన ఫుడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ నమ్మని మన సబ్స్క్రైబర్స్ అందరినీ అడుగుతున్నా సో ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి